ఒట్టి మాటలతో తర్కిస్తారు. అటువంటి వారి జోలికి వెళ్ళద్దు. అటువంటి వారికి జవాబిచ్చే ప్రయత్నము చేయొద్దు. దాన్ని వదిలేసేయి. మన విశ్వాస యాత్రలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం రుచి చూసినటువంటి క్రీస్తు ప్రేమను ఇతరులు కూడా రుచి చూడాలి. ఆశించి వారితో యేసుక్రీస్తును గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తర్కిస్తూ వాదాలు పెట్టుకొని కొన్నిసార్లు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి అంశాల గురించి మాట్లాడతారు. కానీ కొంతమంది నువ్విచ్చే సమాధానము విని వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవచ్చు. అటువంటి వారికి సమర్థవంతముగా జవాబు చెప్పి సాత్వికత్వముతో క్రీస్తును వారికి తెలియచేసి వారిని రక్షణలోనికి నడిపించు. మూర్ఖంగా వాదించేవాళ్ళు ఉంటారు, సత్యమును గ్రహించాలని ప్రశ్నించేవాళ్ళు ఉంటారు. నీ ఎదుట వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు తారసపడుతూనే ఉంటారు. మూర్ఖంగా వాదించే వాళ్ళైతే పక్కన పెట్టేసే, టైం వేస్ట్ చేసుకో మాకు. సత్యము గ్రహించాలి అని ఆశపడే వాళ్ళు ఉన్నట్లయితే క్రీస్తును గూర్చిన సువార్తను చక్కగా వారికి పంచిపెట్టే ప్రయత్నం చేయి. అదే సమయంలో మనం సువార్త ప్రకటించాలి. క్రీస్తును గురించి మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు సరైన జవాబు చెప్పాలి అని అన్నట్లయితే నీకు దేవునితో ఖచ్చితమైన కనెక్షన్ ఉండాలి. ఎందుకని, ఎప్పుడు ఎవరితో ఎలా చెప్పాలో, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ సమయమందు దేవుడు మనకు జవాబిస్తాడని చెప్పి బైబిల్లో ఉంది. యేసుక్రీస్తును గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు, వారు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పవలసి వచ్చినప్పుడు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకు దేవునితో కనెక్షన్ ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి యొక్క ప్రశ్నకు చక్కగా జవాబు చెప్పే కృప ఆ క్షణములో నీకు ఇవ్వబడుతుంది. అనగా నువ్వు క్రీస్తు గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు సమయస్ఫూర్తి దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దేవునితో నిత్యము నీకు కనెక్షన్ ఉన్నప్పుడు. ఒకరోజు ఒక సండే స్కూల్ చిన్న పాప సండే స్కూల్కు వెళ్ళి తిరిగి బస్సులో ఇంటికి వెళ్ళిపోతుంది. చేతిలో ఒక బైబుల్ ఉంది. ఆ బైబుల్ పట్టుకున్నటువంటి చిన్న పాపను చూసి పక్కన కూర్చొని ఒక పెద్ద ఆయన ఆ చిన్న పాపను ఏడిపించాలి అనుకున్నాడు. అనుకొని ప్రశ్నించాడు, ఏమని తెలుసా, పాప పాప నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను చర్చ్ నుంచి వస్తున్నా, సండే స్కూల్ నుంచి వస్తున్నా. అప్పుడు ఆ తాత లేకపోతే ఆ తాత వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయనో, అమ్మా చిట్టి తల్లి, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అంటే, ఓ నేను దేవుణ్ణి బాగా నమ్ముతా. అప్పుడు ఆ తాత అంటాడు, చిట్టి తల్లి చిట్టి తల్లి, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా. అవును నేను నమ్ముతున్నా. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నట్లయితే దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు అన్నాడు. ఏమిటిది, దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు అన్నాడు. ఏమండి, దేవుడు ఎక్కడున్నాడో చూపించు అంటే ఇది ఏమన్నా 10 పైసల జేబులో తీసి ఇదిగో లేక సెల్ ఫోనా టక్మని తీసి ఇదిగో సెల్ ఫోన్ అని చెప్పడానికి, దేవుడు ఎక్కడున్నాడో చూపించు అన్నాడు. నువ్వు కానీ నువ్వు దేవుడు ఎక్కడున్నాడో చూపిస్తే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ యాపిల్ పండు నీకు ఇస్తా అన్నాడు. ఆ తాతయ్య అనుకున్నాడు, ఈ పాప దొరికిపోయింది, ఇంకా నాకు జవాబు చెప్పనే చెప్పలేదు, దొరికిపోయింది అనుకున్నాడు. ఆ పాప తాతయ్యను చూస్తూ, తాతయ్య మళ్ళీ ఒకసారి అడుగు, అదేనమ్మా చిట్టి తల్లి, దేవుడు ఉన్నాడంటున్నావుగా, ఉన్నాడు, ఉంటే ఎక్కడున్నాడో చూపించు, యాపిల్ పండు నీకు బహుమానంగా ఇస్తా. అప్పుడు ఆ చిన్న పాప నవ్వుతూ, తాతయ్య దేవుడు ఎక్కడ లేడో నాకు చూపించు, బుట్ట నిండా నీకు యాపిల్ పండ్లు ఇస్తా. ఏమిటట, దేవుడు ఎక్కడ లేడో చూపించు, నీకు బుట్ట నిండా యాపిల్ పండ్లు ఇస్తా. ఆ సమాధానానికి తాతయ్య నోరు మూసేశాడు. ఎదురాడు వారికి సరైన సమాధానము ఇచ్చే కృప దేవుడు తన బిడ్డలకు తప్పక ఇస్తాడు. ఆయనతో మనకు సత్సంబంధము ఉన్నప్పుడు.
చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడము అది దేవునితో సత్సంబంధము కలిగిన వారికే సాధ్యం.